అచ్చమైన తెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింట వెలుగు పాట అంతరింట తెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింట తెలుగు పాట అమ్మ పాట బ్రహ్మ పాట పల్లె పాట ప్రజల పాట భక్తి అనే ఆకలికి భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేక అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం హితమైన ఇహ పరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగ నీ సంకీర్తన హితమైన ఇహ పరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగ నీ సంకీర్తన తతి శ్రీ వెంకటేశ గతి కలదుగా నీ కమలాదేవి తతి శ్రీ వెంకటేశ నాతపము ఫలించ గతి కలదుగా నీ కమలాదేవి కలియుగ నికులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి ఉప్పు వడ కలిసిపోయినట్టు కలిసిపోవాలి. అందుగాను ఆ శ్రీనివాసుణ్ణి అలమేలు మంగమ్మ వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తన స్పష్టం చేస్తోంది. ఆ దివ్య దంపతుల అన్యోన్యతను ఈ సంకీర్తనలో అవలోకిద్దాం. గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా
पूर्णायां उत्तरक्षेन्दुवासरे गोविंदराजो भगवान् प्रादुरासीन् महामुने गोविंदराजस्वामी वारु तिरुपति पट्टणंलो विराजिल्लुतू उंटारु अयिते ई श्लोकं प्रतिरोजु तिरुमल आनंद निलयंलो पठिस्तू उंटारु गोविंदराजस्वामी सन्निधानंलो एं जरुगुतू उंटुंदो कूडा आ उत्सव विशेषालनु श्रीनिवासुनि चंत विनिपिंचडं अनेटुवंटिदि आलय मर्याद इक्कड शयन भंगिमलो उंडेटुवंटि गोविंदुडिकि తిరుమలలో ఉండేటువంటి గోవిందుడికి ఉత్థానమూర్తికి అభేదాన్ని అన్నమయ్య దర్శించాడు. అయితే స్థానికంగా మనకు తిరుమలలో ఉండేటువంటి గోవిందుడు కళ్యాణ వేళ ఆయన కుబేరుడికి అప్పుపడ్డాడని దాన్ని ఆయన అన్నగారైనటువంటి ఈ గోవిందరాజస్వామి వారు తీరుస్తూ అలసిపోయారని తల కింద కొంచెం పెట్టుకుని పడుక్కున్నారని శ్రీదేవి భూదేవి పాదసేవ చేస్తూ ఉంటారని బ్రహ్మగారు నాభీకమలంలో వచ్చి ఆయనకి వింజామరు వీస్తూ ఉంటారని ఇలా చక్కగా చెబుతూ ఉంటారు. మన ఆ గోవిందరాజస్వామి ఆలయంలోకి వెడితే అది శిలా విగ్రహం కాదు, అది నవనీత విగ్రహం. అందుకే అక్కడ అభిషేకం ఉండదు, ఊరికే పైన తేనెతో పునుగు తేనెతో అలా అలదడం మాత్రమే ఉంటుంది. ఆయనకి అభిషేకం అదే. ఈ కీర్తన కూడా నిజంగా కఠినమైన పదాలు లేకుండా అంత మధురంగానూ అన్నమాచార్యుల వారు రచించారు. ఆయనకి అభిషేకం జరిగినట్లుగా రచించారు. పైగా స్వామి సుఖనిద్రలో ఉన్నాడు అనేటువంటి దాని నుంచి ఆయన మేలుకునేందుకు తగినటువంటి ఉపచారం జరిగిందని తరువాత మేలుకున్నాడని ఈ మూడింటిని అందంగా ఈ కీర్తనలో ఆయన ప్రతిపాదన చేశాడు. అలా పడుకున్నటువంటి స్వామికి మంచి అలంకారం ఉండాలి కదా, కాబట్టి శ్రీదేవి యొక్క కన్ను చూపులే నల్లటి కలువ దండ. ఎందుకంటే ఆవిడ కాటుకు పెట్టుకుంటారు కాబట్టి ఆ నల్ల కలువల దండ అయింది ఆయనకి అని అభివర్ణించారు. తరువాత మరి ఆయన మేల్కొల్పడానికి మెల్లగా లేపాలి ఆయన్ని. కాబట్టి ఎందుకంటే ఆయన సారస నేత్రుడు. మీకు ఆశ్చర్యం ఏమిటంటే కావ్యశాస్త్ర మర్యాదలో ఏ పురుషుడు యొక్క కళ్ళు వర్ణించినా కూడా ఆడవాళ్ల కర్నుల్లా కమలాల్లో ఉన్నాయి కలువల్లో ఉన్నాయని అభివర్ణిస్తే వాళ్ళు కోప్పడతారు. నీ కళ్ళు ఎద్దు కళ్ళులా ఉన్నాయి అంటే పురుషులు సంతోషిస్తారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషుడు కళ్ళు వర్ణిస్తే ఎద్దు కళ్ళులా ఉండాలి అని సంప్రదాయం. కానీ ఒక విష్ణువు యొక్క కళ్ళు మాత్రం ఆయన స్త్రీ ప్రకృతి పురుష ప్రకృతికి సమానుడిగా అభివర్ణిస్తారు. కాబట్టి ఇక్కడ గొప్ప గొప్ప కన్నులు అని ఆ రెండు అర్థాలు వచ్చేట్టుగా పల్లవి చేసి అన్నమాచార్యులు వారు. తరువాత మరి ఆయన మేలుకొల్పడానికి సుకుమారంగా భూదేవేరులు
ఇద్దరు కూడా తాళగతులతో అలా లేపారు ఆయన్ని. ఆయన పాదాల దగ్గర ముట్టుకుని చక్కగా ఆయన నిద్ర నుంచి లేపారు. ఎందుకంటే అంత సుకుమారంగా తామరల వంటి చేతులు కలిగినటువంటి ఆ దేవేరులు లేపినా కూడా తావన్మాత్ర స్పర్శగా ఎర్రబడిపోతాయి ఆయన పాదాలు. కాబట్టి ఆయన పాదాలు ముట్టుకునేప్పుడు చాలా ఉయ్యారంగా చాలా సుకుమారంగా ముట్టుకోవాలి వాటి. అలా ముట్టుకున్న తరువాత ఆయన మేలుకుని అమ్మవార్లు ఇరువురిని కూడాడు. అంటే శ్రీదేవిని భూదేవిని ఆయన సరస్సుకు చేర్చుకున్నాడు అని అంటే లోక కళ్యాణం జరుగుతుంది అని అర్థం. కాబట్టి తిరుపతి గోవిందరాజస్వామి సంకీర్తనల్లో శిరోభూషణమైనటువంటి కీర్తన బాగుందండి. నేను స్వరపరిచిన మరో సంకీర్తనం అన్నమయ్య శ్రీకృష్ణ తత్వం అని మన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి చేసిన ఒక రికార్డింగ్లో శ్రీమతి ఎస్ జానకి ఆవిడ పాడారు. చాలా చక్కటి సంకీర్తనం. మన చాలామంది పెద్దలు చెప్పేది ఏంటంటే జయదేవ అష్టపదుల ఇన్ఫ్లుయెన్స్తో ఆ ప్రభావంతో అన్నమాచార్యుల వారు కొన్ని చక్కటి సంకీర్తనలు శృంగారపరమైనవి సంస్కృతంలో రచించారు. ఆ కోపకి చెందిన సంకీర్తనగా దీన్ని ప్రత్యేకించి చెప్పారు. రాధామాధవ రతి చరితం, రాధామాధవ రతి చరితం ఇతి బోధావహం శృతి భూషణం. రాధామాధవ రతి చరితం ఇతి బోధావహం శృతి భూషణం. రాధా మాధవ రతి చరితం. కుసుమ విశద వరవాసనయా ఘనసార రజో గంధైశ్చ, వన కుసుమ విశద వరవాసనయా ఘనసార రజో గంధైశ్చ, జనయతి పవనే సపది వికారం వనితా పురుషౌ జనితాశౌ, జనయతి పవనే సపది వికారం వనితా పురుషౌ జనితాశౌ. ఏవం విచరణ హేలా విముఖ శ్రీ వెంకటగిరి దేవోయా, ఏవం విచరణ సుస్థిరోభవతి రాధా మాధవ రతి చరితం ఇతి బోధావహం శృతి భూషణం. రాధా మాధవ రతి చరితం ఇతి బోధావహం శృతి భూషణం. రాధా మాధవ రతి చరితం. అలాగే నేను స్వరపరిచిన సంకీర్తనల్లో మరొక సంకీర్తనం హిందోళ రాగంలో, ఇది కూడా బాగా ప్రసిద్ధి పొందింది. భజన లాగా చక్కగా పాడుకోవడానికి బృందగానంగా పాడుకోవడానికి అనువైన సంకీర్తనం. కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద, కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద, మూసిన ముక్తెను వలె ముక్కేము నీకు. కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద, మూసిన ముక్తెను వలె ముక్కేము నీకు. కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద, గోవింద కృష్ణ గోవింద, గోవింద కృష్ణ గోవింద, కృష్ణ గోవింద.
మరొక సంకీర్తనం. ఇది నరసింహస్వామి వారి పైన. మామూలుగా నరసింహస్వామి అనగానే మనకు ఒక భీకరమైన స్వరూపం, ఉగ్ర స్వరూపం, ఒళ్ళంతా జలధరించేటట్లుగా దర్శనం అవుతుంది తలుచుకోగానే. కానీ అన్నమయ్య నరసింహస్వామి సంకీర్తనలలో చాలా చక్కటి సంకీర్తనలు ఒక శృంగారమూర్తిగా, ఒక ప్రసన్నమూర్తిగా నరసింహస్వామిని వర్ణిస్తూ చేశారు. అలాంటి సంకీర్తనలలో ఒకటి. అందువల్ల నేను ఇది హిందోళ రాగంలో చేశాను. ఇది కూడా దేవస్థానం వారికి రికార్డైన సంకీర్తనమే. మలసి చూడరు మగ సింహము, 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 మలసి చూడరు మగ సింహము. అలవి మీరిన మాయల సింహము, మలసి చూడరు మగ సింహము, అలవి మీరిన మాయల సింహము, మలసి చూడరు మగ సింహము, అలవి మీరిన మాయల సింహము, మలసి చూడరు మగ సింహము, అలవి మీరిన మాయల సింహము, మలసి చూడరు మగ సింహము. ఇందులో ముఖ్యంగా చరణంలో అది ఓ చూడరు అన్న చోట చాలా అదిగో చూడండి అని ఎదురుగా స్వామి నట్టే కనిపిస్తుంది. హిందోళ రాగంలోనే రథోత్సవం పాట, ముఖ్యంగా కడపరాయుడు అంటే ఆయన కడపను కూడా వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య వారు ఆ కడప వెంకటేశ్వర స్వామి కూడా చాలా రచించారు. అందులో కడప వెంకటేశ్వరుడు రథోత్సవం పాట, ఇది కూడా టీటీడీ వారికి రికార్డైన పాటే. కన్నుల పండుగలాయ కడపరాయని తేరు, కన్నుల పండుగలాయ కడపరాయని తేరు, నిన్ను నేల శృంగారము మితిమీరినట్టు, కన్నుల పండుగలాయ కడపరాయని తేరు, నిన్ను నేల శృంగారము మితిమీరినట్టు, కన్నుల పండుగలాయ కడపరాయని తేరు, నిన్ను నేల శృంగారము మితిమీరినట్టు, నిన్ను నేల శృంగారము మితిమీరినట్టు. అలాగే మా మరో మిత్రుడు సహోద్యోగి నాగేశ్వర నాయుడు, అతను స్వరపరిచిన సంకీర్తనం కూడా ఆయన చాలా చేశారు, నాకు బాగా తెలిసింది ఒకటి ఉంది. ఒకప్పుడు నేను కూడా బాగా పాడాను ఈ సంకీర్తనని. ఎదుట ఎవరు లేరు, ఎదుట ఎవరు లేరు, ఇంత విష్ణుమయమే, ఎదుట ఎవరు లేరు, ఇంత విష్ణుమయమే, పదరక హరిదాస వర్గమైన వారికి
ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే పదరక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎదుట ఎవ్వరు లేరు హిందోళ రాగంలో ఎంతో అపురూపంగా అమర్చబడినటువంటి సంకీర్తనని విని ఆనందించారని ఆశిస్తూ వచ్చే సంచికలో మరో రాగంతో మళ్లీ కలుద్దాం. స్వస్తి. మా గురువుగారు నేజమీర్ గారు హిందోళ రాగంలోనే స్వరపరిచిన ఒక సంకీర్తన ఉంది. మరిగి వీరేపో మా దైవంగులు, మరిగి వీరేపో మా దైవంగులు, మరిగి వీరేపో మా దైవంగులు, కెరలిన హరి సంకీర్తన పరులు, మరిగి వీరిపో మా దైవంగులు, కెరలిన హరి సంకీర్తన పరులు, మరిగి వీరిపో మా దైవంగులు, కెరలిన హరి సంకీర్తన పరులు, మరిగి వీరిపో మా దైవంగులు.